హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు మనం ఆర్ఆర్ బిజే సిబిటెట్ ప్రిపరేషన్లో భాగంగా ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి జాబ్ అనాలిసిస్, మోటివేషన్ సంబంధించినటువంటి క్లాస్ని మనం డిస్కస్ చేద్దాం. ఈ యొక్క టాపిక్ అనేది మనకు ఫిఫ్త్ సబ్జెక్ట్, దీనిలో మనకి యాడ్ అయినటువంటి ఫిఫ్త్ సబ్జెక్ట్ ఇది. సో మనకు యాక్చువల్గా సిలబస్ చూడగానే మనం ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అనగానే ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ సిలబస్ తీసుకున్నట్లయితే ఇందులో మనకు కేవలం 4 to 5 టాపిక్స్ మాత్రమే ఇందులో ఉంటాయి, రిమైనింగ్ ఏవి కూడా మనకి ఇందులో ఉండవు. ఈ యొక్క జాబ్ అనాలిసిస్ కానీ, మోటివేషన్ కానీ, డిఫరెంట్ థియరీస్ కానీ, సాటిస్ఫాక్షన్, పర్ఫార్మెన్స్ రివార్డ్ సిస్టమ్, ఇదంతా కూడా 2 సబ్జెక్ట్స్ నుంచి కవర్ చేస్తున్నాం. అయితే ఈ యొక్క జాబ్ అనాలిసిస్, మోటివేషన్ అనేది హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ నుంచి ఒక టాపిక్ అనేది మనకి యాడ్ అవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. టాపిక్లో కలిపే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్, ప్లీజ్ షేర్ ఎవర్ వన్ అండ్ ప్లీజ్ ఎట్ లైక్ బట్ ఎంకరేజ్ మై ఛానల్. అండ్ అసలు మనం బీటెక్లో ఈ యొక్క టాపిక్ అనేది మనం డిస్కస్ చేసి ఉండము కాబట్టి కొంచెం కాన్సన్ట్రేషన్గా వినండి ఈ క్లాస్ అనేది. ఎందుకంటే మనం నిన్న డిస్కస్ చేసుకున్నటువంటి రూటింగ్ కానీ, షెడ్యూలింగ్ కానీ, డిస్పాచింగ్ కానీ, అంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నటువంటి ఆ యొక్క బిజినెస్ క్లాసెస్ కానీ కొంచెం ఈజీగా అండర్స్టాండ్ అవుతాయి వెన్ కంపేర్ టు యొక్క జాబ్ అనాలిసిస్ కానీ, మోటివేషన్ కానీ. స్టార్ట్ చేసేద్దాం జాబ్ అనాలిసిస్. సో జాబ్ అనాలిసిస్ సంబంధించి వాట్ ఈస్ ఎ జాబ్ అనాలిసిస్ అండ్ 6 స్టెప్స్ ఇన్ జాబ్ అనాలిసిస్ దాకా మనం డిస్కస్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకి ఈ యొక్క రిమైనింగ్ టాపిక్ అంతా కూడా అంత ఇంపార్టెంట్ కాదు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జాబ్ అనాలిసిస్లో ఏ టాపిక్స్ ఉంటాయి, ఏ స్టెప్స్ ఉంటాయని మనం మేజర్ కలగడం జరిగింది. అయితే మన యొక్క JNDH సిలబస్ అనేది డిఫరెంట్గా ఉండడం జరిగింది. అందుకని నేను సెంట్రల్ లెవెల్ సంబంధించినటువంటి ఒక మాస్టర్ బుక్ నుంచి ఒక డైరెక్ట్ యొక్క లెసన్ 9 అని నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మీకు లెసన్ 9 అంటే మళ్ళీ వేరే అనుకోకండి, నేను మీకు ఆల్రెడీ ఇచ్చినటువంటి ప్రీవియస్ ఫైల్లో కూడా ఈ యొక్క డేటా లేదు. ఎందుకంటే నాకు ఈ యొక్క ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ గురించి చాలా డౌట్స్ ఉండడం జరిగింది. రైల్వే ఇవ్వాలని అనుకుంటే సెంట్రల్లో ఏ సిలబస్ అయితే ఉంటుందో అదే సిలబస్ని వాళ్ళు ఫాలో అవుతారని అయితే ఇవ్వడం జరిగింది. మరి JNDH సిలబస్ ఇస్తే మాత్రం ఈ సిలబస్ని అయితే మేము ఫాలో అవ్వం. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ యూనివర్సిటీకి డిఫరెంట్గా సిలబస్ అనేది వాళ్ళు కన్వీనియంట్గా అరేంజ్ చేసుకుంటారనేది చెప్పడం జరిగింది. సో మనం దీనికి సంబంధించినటువంటి సెంట్రల్ లెవెల్ బుక్ అని డిస్కస్ చేద్దాం. సో వాట్ ఈస్ ఎ జాబ్ అనాలిసిస్? జాబ్ అనాలిసిస్ అంటే ఏ డిఫరెంట్ డేటా కలెక్షన్ అండ్ అనాలిసిస్ ప్రొసీజర్ త్రూ విచ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ జాబ్ టాస్క్, అదేవిధంగా జాబ్ రిక్వైర్మెంట్స్ ఆర్ అప్టైన్డ్. ఏదైతే డేటా మన జాబ్ చేయడానికి టాస్క్స్కి, అదేవిధంగా జాబ్ రిక్వైర్మెంట్స్కి, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి టోటల్ సిస్టమ్ సంబంధించి డేటా అంతా కలెక్ట్ చేస్తామో, అంటే దాంట్లో మనకు మ్యాన్ పవర్ కావచ్చు, మిషనరీ కావచ్చు, మనీ కావచ్చు, అదేవిధంగా మెటీరియల్ కావచ్చు, వీటన్నిటిని మనం ఒక కరెక్ట్ పొజిషన్లో కావలసినటువంటి రిక్వైర్మెంట్ డేటాను మొత్తం కూడా కలెక్ట్ చేస్తే దాని యొక్క డేటా కలెక్షన్ అంటాం. అండ్ వాటిని అనలైజ్ చేయాలి. వాటిని అనలైజ్ చేసుకొని ఎంత మటుకు రిక్వైర్మెంట్, ఎంత మటుకు నాన్ రిక్వైర్మెంట్ ఉంది, అదేవిధంగా వాట్ ఆర్ ద మ్యాండేటరీస్ ఉంది, వాట్ ఆర్ ద ఎక్స్ట్రాస్ ఉన్నాయి అనేవి మొత్తం అనలైజ్ చేసుకోవడమే యొక్క జాబ్ అనాలిసిస్. జాబ్ అనాలిసిస్ సంబంధించినటువంటి మెయిన్ ఇంపార్టెంట్ ఆ యొక్క 6 స్టెప్స్ అని డిస్కస్ చేద్దాం. సో దీంట్లో మనకు మేజర్గా ఉండేటటువంటి యొక్క జాబ్ అనాలిసిస్ సంబంధించి కొన్ని ప్రీవియస్గా ఉండేటటువంటి కొంతమందితో డిస్కస్ చేసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, జాబ్ అనాలిసిస్లో మేజర్గా ఒక పర్సన్ సంబంధించి జాబ్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో ఆ క్యాండిడేట్ బేస్ పైన ఒక జాబ్ అనాలిసిస్ అయితే ఉంటుందని చెప్పడం జరిగింది. సో ఇక జాబ్ అనాలిసిస్ బేసికల్గా మనకు ఎవరైతే ఒక పర్సన్ వర్క్ చేస్తాడో, మిషన్ దగ్గర రన్ చేసేటటువంటి పర్సన్ కానీ లేదా ఇన్స్పెక్షన్ కాడ కానీ, ఇన్ఛార్జ్ లెక్క అంటే మనకి యొక్క సూపర్వైజర్ లెక్క కానీ, ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్కి డిఫరెంట్ డిఫరెంట్ మెంటాలిటీ ఉండేటటువంటి క్యాండిడేట్స్ని పికప్ చేసుకోవడం, అంటే మనకు సూపర్వైజర్ చేసేటటువంటి పర్సన్కి నాయకత్వ లక్షణాలు ఉండాలి, మిషన్ రన్ చేసేటటువంటి పర్సన్ స్కిల్ పర్సన్ అయితే సరిపోతుంది, అదేవిధంగా ఈ యొక్క ఇన్స్పెక్షన్ చేసేటటువంటి పర్సన్కి ఆ ఓపిక అనేది ఉండాలి. ఎందుకంటే ప్రతి ప్రోడక్ట్ను కూడా గమనించాలంటే ఓపిక అనేది ప్రాపర్గా ఉండాలి, అదేవిధంగా నిశితమైనటువంటి గుణం అనేది ఉండాల్సి ఉంటుంది. అంటే ప్రతి ఒక్క దాన్ని కూడా కరెక్ట్గా చెక్ చేయాలి. ఒకవేళ ఈ యొక్క ఇన్స్పెక్షన్ చేసేటటువంటి పర్సన్కి బద్దకం ఉన్న ఈ స్కిల్డ్ పర్సన్ కనుక ప్రాపర్గా అన్ని అరేంజ్మెంట్ లేకపోయినా ఇక్కడ ఉండేటటువంటి యొక్క సూపర్వైజర్ కనుక పెరిగితనం ఉన్నట్లయితే అక్కడ ఉండేటటువంటి వర్క్ అనేది పర్ఫెక్ట్ కాదు. కాబట్టి ఈ ఎవరైతే యొక్క హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ ఉంటుందో ఆ యొక్క డిపార్ట్మెంట్ వీ యొక్క క్యారెక్టర్స్ని బట్టి, వాళ్ళ యొక్క స్పెషలైజ్డ్ క్యారెక్టర్స్ని బట్టి వాళ్ళకు పోస్టింగ్ అనేది కేటాయించడం జరుగుతుంది. ఒకవేళ నాయకత్వ లక్షణాలు ఉండేటటువంటి వ్యక్తిని కనుక మిషన్ రన్ చేయమంటే అతను రన్ చేయడు. ఎందుకని అంటే తను 10 మందిని లీడ్ చేయగలడు కానీ ఒక మిషన్ని ప్రాపర్గా రన్ చేయలేడు. ఎందుకంటే తన యొక్క మైండ్ సెట్ అనేది ఆ విధంగా ఉంటుంది. అలాంటివన్నీ కూడా వీళ్ళు క్రోడీకరించుకొని టోటల్ ఎనలైజ్ అయిపోయిన తర్వాత ఏ పోస్ట్కి ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు, ఒక ఈ ముగ్గురికి ఒకే క్వాలిఫికేషన్ ఉన్నప్పటికీ ఈ విధంగా దాన్ని డిసైడ్ చేయడం జరుగుతుంది అనేది నాకు చెప్పడం జరిగింది. ఇది దీని యొక్క మెయిన్ ఔటర్ లుక్. ఇప్పుడు మనం సబ్జెక్ట్ ఓరియేషన్లో చూద్దాం. నెంబర్ 1, ఐడెంటిఫై హౌ ఇన్ఫర్మేషన్ విల్ బి యూజ్డ్. సో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని ఏ విధంగా యూటిలైజ్ చేయాలి అన్నది మనకి ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక డస్టర్ని తయారు చేద్దాం అనుకుంటున్నాం. డస్టర్ మ్యానుఫ్యాక్చరింగ్, దాంట్లో మనకు రా మెటీరియల్ కావాలి,
ఫినిష్డ్ గూడ్స్ అయిపోయిన తర్వాత దాన్ని సెల్లింగ్ చేసేటటువంటి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కావాలి. అండ్ ప్రోడక్ట్ని మనకు సెల్లర్స్ నుంచి తీసుకోవడానికి అక్కడి నుంచి కూడా మనకు ఎవరైతే ఒక తక్కువ రేట్లో ఆ యొక్క ప్రోడక్ట్ని కొంటారో అలాంటి క్యాండిడేట్స్ని మనం పికప్ చేసుకోవాలి. అండ్ ఆ యొక్క ప్రాసెస్ సంబంధించినటువంటి టోటల్ వర్క్స్ కోసం డిఫరెంట్ డిఫరెంట్ మిషన్స్ని రన్ చేసేటటువంటి స్కిల్డ్ క్యాండిడేట్ కావాలి. ఈ విధంగా మనకు పాయింట్ వైజ్ కావాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ రివ్యూ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్. సో క్యాండిడేట్ యొక్క బ్యాక్గ్రౌండ్ కానీ మిషన్ యొక్క బ్యాక్గ్రౌండ్ కానీ అదేవిధంగా కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ కానీ మొత్తం కూడా మనం రివ్యూ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే లాస్ట్ ఇయర్ ఏం జరిగింది, ఇప్పుడు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, నెక్స్ట్ ఇయర్ ఏం జరగబోతుంది అనేది ఓవరాల్ చార్ట్. అయితే ఈ ఇయర్ మనం ఒక 10,000 ఎక్కువ పెట్టాలనుకున్నప్పుడు ప్రీవియస్ ఇయర్లో మనం పెట్టినప్పుడు ఏమన్నా లాభం వచ్చిందా నష్టమైందా అలాంటి కంపారిజన్ చేసుకుంటూ, అండ్ మనకి ఇప్పుడు పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటిది పర్సన్ సంబంధించి కాబట్టి పర్సన్ యొక్క బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తూ, అంటే పర్సన్ యొక్క నాయకత్వ లక్షణాల పర్సన్ ఏ విధంగా అయితే సెటిల్ అవుతాడు, తనపైన ప్రెజర్ ఉంటే వర్క్ ఎక్కువ చేస్తాడా, ప్రెజర్ లేకుంటే వర్క్ ఎక్కువ చేస్తాడా అన్నది అక్కడ సెలెక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ సెలెక్ట్ రీప్రజెంటేటివ్ పొజిషన్ టు అనలైజ్, వాళ్ళకు ఏ పొజిషన్ ఇస్తే వాళ్ళు పర్ఫెక్ట్ వర్క్ అనేది వాళ్ళు చేయగలరు, వాళ్ళ నుంచి మనం 100% వర్క్ అవుట్పుట్ని మనం ప్రాపర్గా పొందగలం అనేది వీళ్ళు ఇక్కడ చేస్తారు. అండ్ నెక్స్ట్ జాబ్కి సెటిల్ అయిన జాబ్కి సంబంధించి అనలైజ్ చేస్తారు, జాబ్ ఎలాంటిది, పర్సన్ గురించి మనకు తెలిసిపోయింది, ఆ యొక్క 3 స్టేజెస్లో పర్సన్ అయిపోయింది. నెక్స్ట్ జాబ్కి సంబంధించినటువంటి డేటాని కలెక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఈ యొక్క 2 ఇన్ఫర్మేషన్స్, ఎక్కడైతే ఇక్కడ పర్సన్ అదేవిధంగా జాబ్, ఈ రెండింటిని మ్యాచ్ చేసేసి కొంతకాలం వీళ్ళని వదిలేయడం జరుగుతుంది. అంటే మీకు ఒక 2 మంత్స్ 3 మంత్స్ ట్రైనింగ్ అంటారు కదా, మనకు జనరల్ ఏదైనా పోస్టింగ్ వచ్చినప్పుడు ఏమంటే 2 మంత్స్ మీకు ట్రైనింగ్ ఉంటుంది, 3 మంత్స్ ట్రైనింగ్ అంటే మనల్ని అక్కడ కూర్చోబెట్టి బోర్డు పైన మొత్తం స్కూల్లో చెప్పినట్టు ఇంటర్లో కాలేజీలో చెప్పినట్లు ఇన్ఫర్మేషన్ చెప్పారు, మనకు ఒక స్కిల్డ్ క్యాండిడేట్ కబ్బా చెప్పడం జరుగుతుంది సూపర్వైజర్ కింద. ఆ పర్సన్ మనకు ఆ యొక్క వర్క్ అనేది నేర్పిస్తుంటాడు, నేర్పించేటప్పుడు జస్ట్ అట్లా చెప్పేసి వెళ్ళిపోడు, ఆ యొక్క వర్క్ మనం ఎట్లా చేస్తుంటాం అబ్జర్వ్ చేస్తుంటాడు. మెయిన్ లీడింగ్ టీమ్ ఉంటుంది, మెయిన్ లీడింగ్ టీమ్కి ఎప్పటికప్పుడు మన గురించి ఇన్ఫర్మేషన్ పంపిస్తూనే ఉంటాడు, మనకు తెలియదు ఆ ప్రాసెస్ అనేది అట్లా జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే చాలా మటుకు యొక్క సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ మనం ట్రైనింగ్కి వెళ్ళినామంటే ఆల్రెడీ మనకు పోస్టింగ్ అనేది వస్తుంటుంది కాబట్టి మనం కొంచెం అటు ఇటు అయినా కూడా మనకు జాబ్ అనేది రావడం జరుగుతుంది. అదే మనం ప్రైవేట్ సెక్టార్లో తీసుకున్నట్లయితే ప్రైవేట్ సెక్టార్లో ఇది మేజర్ రోల్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ డెవలప్ జాబ్ డిస్క్రిప్షన్ అండ్ జాబ్ స్పెసిఫికేషన్. జాబ్ స్పెసిఫికేషన్ జాబ్ డిస్క్రిప్షన్ అంతా ఫైనలైజ్ చేసేసిన తర్వాత ఈ పోస్ట్కి ఈ రకమైనటువంటి క్వాలిఫికేషన్స్ కలిగినటువంటి క్యాండిడేట్ సెలెక్ట్ అని వాళ్ళకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ సమ్ ప్రాసెస్, ఇప్పుడు ఇది ఒక రకమైనటువంటి ప్రాసెస్. అండ్ మనం సాఫ్ట్వేర్ ఓరియంటెడ్లో జాబ్ అనాలిసిస్ డిఫరెంట్గా ఉంటుంది, మన యొక్క కోర్ సైడ్ డిఫరెంట్గా ఉంటుంది, ఇండస్ట్రియల్ పర్పస్లో డిఫరెంట్గా ఉంటుంది. అంటే సాఫ్ట్వేర్ సైడ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఒక నామినల్ రిటర్న్ ఎగ్జామ్ పెడతారు అప్టిట్యూడ్ది, అంటే ఇది కూడా మనకి ఇందులో సిలబస్లో భాగమే, ఇది సపరేట్ ఏం కాదు సిలబస్లో భాగమే. సో ఫస్ట్ మనకు ఒక రిటర్న్ ఎగ్జామ్ పెడతారు అప్టిట్యూడ్ టెస్ట్, తర్వాత గ్రూప్ డిస్కషన్ ఉంటుంది లేదా జామ్ ఉంటుంది, తర్వాత మనకి ఇక్కడ టెక్నికల్ ఇంటర్వ్యూ, తర్వాత హెచ్ఆర్ ఇంటర్వ్యూ, తర్వాత మీకు ట్రైనింగ్, తర్వాత మీకు ఇక్కడ ఇన్స్పెక్షన్ ఉంటుంది. అంటే ట్రైనింగ్ ప్లస్ ఇన్స్పెక్షన్ ఉంటుంది ఆటోమేటిక్గా మనకు తెలియదు, బట్ స్పెషలైజేషన్ ఇన్స్పెక్షన్ అంటే మనకు అంతకాలం మనం క్లాసెస్ చదివిన దానికి ఫైనల్గా ఒక రిటర్న్ ఎగ్జామ్ ఏ విధంగా పెడతారో అదేవిధంగా ఇక్కడ మనకు మన యొక్క స్కిల్ని బేస్ చేసుకుని ఇక్కడ మనకు ఫైనల్ టెస్ట్ పెడతారు, తర్వాత మనకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇంత టైం పడుతుంది, బట్ మన గవర్నమెంట్ జాబ్ అంటే ఇక్కడతోటే మనది అయిపోవడం జరుగుతుంది, ఇదంతా కూడా నామినల్. కాబట్టి మనం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనం బాగా అబ్జర్వ్ చేస్తుంటాం, ఈ రిమైనింగ్ ప్రాసెస్ అంతా మనం పట్టించుకోం. కాకపోతే మీరు ఏ గవర్నమెంట్ జాబ్ అనే ఈ విధంగా మనకు ప్రజెంట్ ఏఎల్పి టెక్నీషియన్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి మొత్తం ప్రాసెస్ అంతా రెడీ అవుతుంది, అదేవిధంగా గ్రూప్ డి వాళ్ళకి సంబంధించి కూడా ప్రాసెస్ నడుస్తుంది. కాబట్టి ఒకసారి వాటిని కూడా అబ్జర్వ్ చేయండి, అసలు వాళ్ళకి ఏ విధంగా జరుగుతుంది, వాళ్ళకి యొక్క ప్రాసెస్ ఏ విధంగా, ట్రైనింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది, ఎట్లా చేస్తుంటారు అనేది కూడా మీరు అబ్జర్వ్ చేయండి, మీకు తెలుస్తూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ యొక్క జాబ్ అనాలిసిస్, జాబ్ ఒక జాబ్కి సంబంధించి రిక్వైర్డ్ క్యాండిడేట్ని ఏ విధంగా తీసుకోవాలి, ఆ యొక్క జాబ్ స్పెసిఫికేషన్స్ ఏంది, ఆ జాబ్కి ఎలాంటి అర్హతలు కలిగినటువంటి వ్యక్తి దానికి అర్హుడుగా ఉంటాడు అనేది మొత్తం కూడా అనలైజ్ చేస్తే దాన్ని జాబ్ అనాలిసిస్ అనడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం ఈ యొక్క మోటివేషన్. సో మోటివేషన్ సంబంధించి మనం ఇప్పుడు దానికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ని డిస్కస్ చేద్దాం. సో ఈ యొక్క మోటివేషన్ అంటే ఒక కంపెనీలో ఒక ఎంప్లాయీ పనిచేస్తున్నప్పుడు తనకు ఇన్స్పైరింగ్ అనిపించేటటువంటి అంశాలు ఏంటివి, వాటి కారణాలు ఏమిటి, అదేవిధంగా తనకు డిస్సాటిస్ఫై చేసేటటువంటి కారణాలు ఏంటివి, వాటిని ఏ విధంగా మనం ఓవర్కమ్ కనుక చేయగలిగినట్లయితే ఆ యొక్క ఎంప్లాయీ ఆ యొక్క కంపెనీకి ఎక్కువ హార్డ్ వర్క్ అనేది చేయగలడు. సో ఈ విధంగా దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్ని కూడా మన యొక్క హెడ్జ్బర్గ్ అనే పర్సన్ అనేది ఫైండ్అవుట్ చేయడం జరిగింది. సో దీన్నే మనం హెడ్జ్బర్గ్ మోటివేషన్ అండ్ హైజీన్ థియరీ అని అనడం జరుగుతుంది. సో దీన్నే మనం మేజర్గా 2-ఫ్యాక్టర్ థియరీ అంటారు. సో 2-ఫ్యాక్టర్ థియరీ బేస్ పైన యొక్క ఇంపార్టెంట్ అయినటువంటి యొక్క మోటివేషన్ ఉంటుంది. అండ్ దీంట్లో మేజర్గా వచ్చేసి యొక్క ఎంప్లాయీ యాటిట్యూడ్ సంబంధించి, మోటివేషన్ సంబంధించి యొక్క
ఫ్రెడరిక్ హెడ్జ్బర్గ్ అనే పర్సన్ మొత్తం దీని గురించి కూడా రీసెర్చ్ చేయడం జరిగింది. రీసెర్చ్ చేసేసి వాట్ ఆర్ ద మెయిన్ కాసెస్, ఏదైతే ఈ యొక్క ఎంప్లాయీకి ఏ విధంగా అయితే ఇబ్బంది పెడుతున్నాయి, ఏదైతే పర్సన్కి ఇన్స్పైర్గా అనిపిస్తున్నాయి అలాంటి వాటిని కూడా కలెక్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో మనకు డిసాటిస్ఫాక్షన్ అయ్యేటటువంటి టాప్ సిక్స్ కానీ సాటిస్ఫాక్షన్ అయ్యేటటువంటి టాప్ సిక్స్ గురించి మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో డైరెక్ట్ మన యొక్క మెయిన్ టేబుల్లోకి వెళ్దాం. సో ఇక ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ జాబ్ యాటిట్యూడ్ సంబంధించి మనకి ఎగ్జామ్లో ఇచ్చింది లీడింగ్ టు సాటిస్ఫాక్షన్ లేదా దీని మోటివేషన్ అనడం జరుగుతుంది. ఎగ్జామ్లో దీని గురించి రావడం జరిగింది. బట్ దీనికంటే ముందు మనకు ఈ యొక్క సాటిస్ఫాక్షన్ కూడా మనకు తెలిసి ఉండాలి. డిసాటిస్ఫాక్షన్ తెలిస్తేనే సాటిస్ఫాక్షన్ యొక్క వాల్యూ తెలుస్తుంది. సో డిసాటిస్ఫాక్షన్కి నెంబర్ వన్ వచ్చేసి కంపెనీ పాలసీ. సో కంపెనీ పాలసీ ప్రకారం ఏంటిదంటే ఎవరు కేటాయించినటువంటి వర్క్ వాళ్ళే చేయాలి, కంపెనీకి సంబంధించినటువంటి ఎలాంటి డీటెయిల్స్ బయటకు వెళ్ళకూడదు. అదేవిధంగా ఏదైనా కంపెనీకి సంబంధించినటువంటి ఒక ఇన్నోవేటివ్ ఐడియా వచ్చిందంటే దానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ హెడ్ నుంచి పర్మిషన్స్ రావాలి. లేదా ఏదైనా ఒక చిన్న రిపేర్ వచ్చినా కూడా రిపేర్ వాళ్ళకి తెలిసినప్పటికీ దాన్ని సాల్వ్ చేయాలన్నా కూడా వాళ్ళ ఇన్ఛార్జ్ నుంచి కానీ సూపర్వైజర్ నుంచి కానీ పర్మిషన్ రావాలి. ఇదంతా కూడా మన కంపెనీ పాలసీలో ఉంది. ఈ విధంగా పర్సన్ ఎవరైతే వర్క్ చేస్తారో అతనిపైన ప్రెజర్ అనేది ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ సూపర్విజన్. సూపర్విజన్ అంటే మనం చేసేటటువంటి ప్రతి పనిలో కూడా ఒకటి ఏడు పెట్టి ప్రతిది కూడా ఇది తప్పు ఇది కరెక్ట్ అది చేస్తున్నావు ఇది చేస్తున్నావు ఒకటి చెప్తా ఉంటే అస్సలే పని చేయబుద్ది కాదు. అందుకే ఒక సూపర్విజన్ అనేది కూడా ఒక రకమైనటువంటి టార్చర్ లెక్కనే. నెక్స్ట్ రిలేషన్షిప్ విత్ బాస్. సో రిలేషన్షిప్ విత్ బాస్ అని అంటే బాస్ కూడా అందరితోటి ఒకే తీరుగా మెయింటైన్ చేయడు, ఒక్కొక్కళ్ళతోటి ఒక్కొక్క తీరుగా బిహేవ్ చేయడం జరుగుతుంది. సో మనతోటి మంచిగా ఉంటే ఏం లేదు, మనతోటి కనుక ఏదైనా ఇబ్బందిగా అతను ఫీల్ అయినా లేకపోతే అతను మనల్ని ఇబ్బంది పెట్టినా కూడా అది కూడా యొక్క పర్సన్ యొక్క ఎంప్లాయీ యొక్క వర్క్ పైన అది ఫోర్స్ అనేది చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ వర్క్ కండిషన్స్. వర్క్ కండిషన్స్ అంటే కొంతమంది వాళ్ళ యొక్క హెల్త్ పొజిషన్లో కానీ వాళ్ళ యొక్క మైండ్ సెట్ని బేస్ చేసుకొని కానీ వాళ్ళ యొక్క కన్వీనియంట్ టైంలో వాళ్ళు వర్క్ చేయాలనుకుంటున్నారు. అంటే డైలీ 8 అవర్స్ కానీ 6 అవర్స్ కానీ 9 అవర్స్ కానీ. సో ఆ యొక్క వర్క్ కండిషన్స్ కానీ వర్క్ సిచ్యువేషన్స్ అనేవి తనకు సెట్ అవ్వకపోవడం వల్ల కూడా, అదేవిధంగా శాలరీ తన యొక్క స్కిల్స్ తన యొక్క నాలెడ్జ్కి హై పేయింగ్ కంపెనీలు రావాల్సి ఉండే బట్ అతని యొక్క సిచ్యువేషన్ని బేస్ చేసుకుని లో కంపెనీలు లో శాలరీ ఇచ్చేటటువంటి కంపెనీలో అతను వర్క్ చేస్తున్నాడు అనుకోండి అది కూడా అతనికి డిసాటిస్ఫాక్షన్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ రిలేషన్షిప్ విత్ పీర్స్ అనేట్లయితే మన పక్కన ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి యొక్క కొలీగ్స్ అనడం జరుగుతుంది, కొలీగ్స్ తోటి ఉండేటటువంటి రిలేషన్షిప్ కూడా. సో మన యొక్క కొలీగ్స్ మన యొక్క సిచ్యువేషన్ అర్థం చేసుకుని మనకు అనుకూలంగా ఉన్నట్లయితే ఆ పర్సన్ ఇంకా చేయాల్సినటువంటి వర్క్ కంటే ఎక్కువ వర్క్ చేస్తాడు, లేదనట్లయితే వర్క్ కంటే కూడా ముందే అతను ఆ యొక్క ఆఫీస్ నుంచి లీవ్ అయిపోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సాటిస్ఫాక్షన్. సాటిస్ఫాక్షన్ అంటే అతనికంటూ ఒక గోల్ ఉంటే అతను ఎంత కష్టం వచ్చినా కూడా ఆ గోల్ని రీచ్ అవ్వడానికి ఆ యొక్క వర్క్ చేస్తాడు. అలాంటి గోల్స్ అన్ని కలిపితే మన యొక్క ఫైనల్ అచీవ్మెంట్. అండ్ నెక్స్ట్ రికగ్నైజేషన్. ఇచ్చినటువంటి టాస్క్ని తను కరెక్ట్గా రికగ్నైజ్ చేసుకున్నట్లయితే వర్క్ అనేది తాను పర్ఫెక్టే చేసుకోగలడు. అండ్ నెక్స్ట్ వర్క్ ఇట్ సెల్ఫ్. వర్క్ని బేస్ చేసుకుని తన యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో తాను చేసుకున్నట్లయితే సో తాను యాక్చువల్గా ఆ యొక్క సిచ్యువేషన్స్లలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా తానే రెక్టిఫై చేసుకుంటూ సాల్వ్ చేసుకుంటూ ఆ యొక్క ప్రాజెక్ట్ని 4 నెలలు అయ్యే ప్రాజెక్ట్ని 3 నెలల్లోనే కంప్లీట్ చేసేయగలిగినటువంటి సత్తా కలిగినటువంటి క్యాండిడేట్స్ మనకు అక్కడ బయటకు రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీస్. రెస్పాన్సిబిలిటీస్ అంటే బాధ్యతలు. సో ఈ యొక్క పర్సన్స్ పైన బాధ్యతలు కనుక ఉంచినట్లయితే అతను ఓకే నన్ను నమ్మి నాకు ఇంత పెద్ద బాధ్యత అప్పగించినప్పుడు నేను దీన్ని న్యాయం చేయాలనే ఉద్దేశంతో కూడా ఎక్కువ కష్టపడతారు, ఎక్కువ పేరు అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ అడ్వాన్స్మెంట్. అడ్వాన్స్మెంట్ అంటే ఏం లేదు, మనకు శాలరీలో కానీ వర్క్లో కానీ ఏదైనా కూడా మనకు కొంత ముందే ప్రీ ప్లానెడ్గా ఉన్నట్లయితే దాన్ని అడ్వాన్స్మెంట్ అనడం జరుగుతుంది. ఇప్పుడు మన జేఈ క్లాసెస్ ఉన్నాయి, అసలు CBT 2 CBT 1 యొక్క రిజల్ట్ రాకముందే అప్పుడే మనకు క్లాసెస్ పెడుతున్నాం అంటే ఇది ఒక రకమైనటువంటి అడ్వాన్స్మెంట్ లాంటిది. ఎందుకని అంటే రిజల్ట్ రావాలి, రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే CBT 2కి సెలెక్ట్ అవుతారో వాళ్ళు మాత్రమే యొక్క క్లాసెస్ అనేవి చూసినట్లయితే వాళ్ళకి యూటిలైజ్ అవుతుంది. బట్ మనం ఏం చేస్తామంటే ఆ ఇచ్చినటువంటి ఆ యొక్క తక్కువ టైం కేవలం మనకు 15 to 20 డేస్ కానీ 1 మంత్గా మాత్రమే టైం ఉంటుంది CBT 1 రిజల్ట్కి CBT 2 ఎగ్జామ్కి. అంత తక్కువ టైంలో మనం ఇంత డేటాను కవర్ చేయలేం కాబట్టి ప్రీ ప్లానెడ్గా మనం ఇలాంటిదంతా కూడా. అదేవిధంగా ప్రమోషన్ కానీ గ్రోత్ కానీ శాలరీలో కానీ లేదా వర్క్లో కానీ వీటన్నింటిలో కనుక మనకు గ్రోత్ వచ్చినట్లయితే మనం సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ యొక్క డిసాటిస్ఫాక్షన్ అయ్యేటటువంటి మేజర్ 6, సాటిస్ఫై అయ్యేటటువంటి యొక్క మేజర్ 6 తోటి ఆ యొక్క ఎంప్లాయీ యొక్క బిహేవియర్ అనేది విత్ కంపెనీ తోటి లింక్ అప్ అయి ఉంటుంది. సో ఈ యొక్క కంపెనీస్ ఏం చేస్తాయంటే ఏదైతే హై ఎండ్ ఉండేటటువంటి కంపెనీస్ ఈ యొక్క డిసాటిస్ఫాక్షన్ని సాటిస్ఫాక్షన్ లెక్క కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఈ విధంగా వాళ్ళు డిసాటిస్ఫాక్షన్ని సాటిస్ఫాక్షన్ చేసినప్పుడు ఆ కంపెనీకి వెళ్ళడానికి ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అదే సాటిస్ఫాక్షన్ కాస్త డిసాటిస్ఫాక్షన్ అయిందనుకోండి అప్పుడు ఆ కంపెనీకి ఎవరు పొమ్మన్నా కూడా పోరు. సో ఈ విధంగా మన యొక్క కంపెనీని అందులో ఉండేటటువంటి ఎంప్లాయీసే డిసైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా కంపెనీ కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఎంప్లాయీ ఫ్రెండ్లీగా ఉండాలి, అదేవిధంగా కస్టమర్ ఫ్రెండ్లీగా ఉన్నట్లయితే
ఆ యొక్క కంపెనీ అనేది దినదిన అభివృద్ధి అనేది చెందుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ యొక్క జాబ్ అనాలిసిస్ కానీ మోటివేషన్ క్లాస్ అనేది అయిపోయింది. నెక్స్ట్ మనం డిఫరెంట్ థియరీస్, సాటిస్ఫాక్షన్, పర్ఫార్మెన్స్, రివార్డ్ సిస్టమ్స్ అని బేసికల్గా ఈ యొక్క ఐడియాస్ అనేది డిస్కస్ చేద్దాం. ఇది ఒక చిన్న టాపికే. అంటే డిఫరెంట్ థియరీస్ అంటే వాటి యొక్క అబ్జర్వేషన్స్ చదువుకుంటే సరిపోతుంది. అండ్ వీటికి ఫార్ములాస్ ఏమి ఉండవు వీటికి. ఒకటి ఈ యొక్క ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్లో యొక్క జాబ్ అనాలిసిస్, మోటివేషన్ ఇదంతా కూడా థియరీ బేస్ పైనే. పెట్టెన్ సిపిఎం కూడా మనకు థియరీ బేస్ పైన. ఇక్కడ మనకు సింపుల్ ప్రాబ్లమ్స్ అని ఇవ్వడం జరిగింది. కొన్ని క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మన యొక్క మెయిన్ టాపిక్ వస్తుంది. ఇది ఈ మెయిన్ టాపిక్ అనేది మనం ఎంటర్ చేసి సరిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ సిరీస్ బట్టి నెక్స్ట్ వీడియో మరకొండి రెడీతో కదా అప్పుడు స్టేట్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.